శ్రీ యాదాద్రి వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హుసేనాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ప్రభుత్వ హోమియో వైద్యశాల వారి ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణకు సంబంధించి హోమియో మందుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెల్లకి పురుషోత్తం రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వి విజయ, అమరేందర్ రెడ్డి తదితర పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఏమున్నది గర్వకారణము, అంతా రోగాల కుప్పమయం మయమని అన్ని టీవీలో పేపర్లో ఇస్తున్నారు. అందుకనే మన హుసేనాబాద్ లో అలాంటి రావద్దని ఈ విధంగా డాక్టర్స్ తీసుకురావడం మీకోసం జరిగింది. రోగాలు రావాలన్నా వద్దన్నా అదంతా డాక్టర్ల చేతుందా, మీ చేతుందా? పక్క మీ చేతిలో ఉన్నది. ఎలా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటేనే సంపదలతో ఉంటాము. రోగాలు దూరంగా ఉంటాయి. దోమలు దగ్గరికి అయితే రోగాలు దగ్గర, పరిసరాలు దూరంగా పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, దోమలు కూడా దూరంగా ఉంటాయి. మన దోస్తులు దోమలకు ఏ సంబంధం లేదు. ముఖ్యమంత్రి అయినా గుర్తాయి, పెళ్లి పిల్లగానైనా గుర్తాయి. అయ్యో పెళ్లి పిల్లగా లేదా పెళ్లి పిల్ల కదా అయ్యో చూస్తానంటే లేదు, ఎవరినైనా గుర్తుందండి నాకు అంత సమానం అంటారు దోమలు. మరి దోమలకు మనం ఎలవెలుపుగా మనం చెత్త పెట్టినట్లు అది మంచి తీర్థని మనం కుడుతుంది, తీర్థది మనకు కుడుతుంది. కాబట్టి ఒక్కటే ఒక్కటే మనమందరం కూడా ప్రతిదీ చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉంటేనే మన సంపద సంపద ఉంటుంది. డెంగ్యూ అంటే డేంజర్, డేంజర్ అంటే ప్రాణం పోతుంది అని అందరిలో కూడా గుబులు గుబులు వేసుకున్నటువంటి దానికి మన డాక్టర్ గారు సిహెచ్ శ్రీనివాస్ గారు ఏ విధంగా వస్తుందనే విషయాన్ని చెప్పవచ్చు. శ్రీనివాస పాఠశాల శ్రేయోదాసి భీమరెడ్డి మోహన్ రెడ్డి గారిని కూడా వేదపై గ్రాహకంగా ఆహ్వానించారు. మరి ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా కూడా డెంగ్యూకి సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలి చిన్న పెద్ద అనే తేడా లేకుండా, పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ బారిన గురయ్యి మరి రోగాల బారిన పడడం, ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళడం, తద్వారా వేల రూపాయలు ఖర్చు చేయడం అనేది జరుగుతున్నది. మన డెంగ్యూ ఎందుకు వస్తుంది, మరి వస్తే దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని రాకుండా ఉండాలంటే మరి మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మరి మన హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్లు మరి మన పాఠశాలకు రావడం జరిగింది. వారు తమ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మా పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా గుండెల్లో ఉండి రానట్టు ఉంటే వాళ్ళు అందరూ కూడా కదిలించాలి. అరే స్కూల్కు రావడం వల్ల మీకు ఇన్ని తెలిసి అంకేది ఇంకేదంటే మీరు ఒక డాక్టర్ అయిపోవాలి ఈ విధంగా అందరూ కూడా చెప్పాలి. ఎందుకంటే మీరెవరికే తెలుసుకోకుండా ఇంకా 10 మంది చెప్పాలి ఇటువంటి అయిపోగానే అయిపోయినా కాదు, మనం రేపు నేను చేస్తా నేను మీకోసం ఎప్పుడైనా ఉంటా శాసనసభలో కూడా రమ్మంటే కూడా వస్తా నేను ఇస్తా. ఓకే కాబట్టి మరి మంచిగా అందరూ చెప్పాలి ఈ విషయం. మనం డాక్టర్ దగ్గర పోదు, ఇవే డాక్టర్లు అనమాట. కాబట్టి మరి ఇక్కడ ఉన్న జిల్లా చీఫ్ సూపరింటెండెంట్ ఎన్నో విషయాలు హోమియో గురించి అని కానీ తర్వాత హాస్పిటల్ చాలా సౌకర్యాలు ఉన్నాయి అక్కడ అన్ని విషయాలు చెప్పడానికి వచ్చినటువంటి బి విజయ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
Yeah.
జియో రాలేదు, జియో వచ్చిన తర్వాత కొత్త అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే 65 ఇయర్స్ వెళ్తుందో ఈ మధ్య 65 బ్రాకెట్ లో వచ్చిన కూడా అప్లికేషన్ మీద వచ్చినప్పుడు 300 అప్లికేషన్ ఈ మధ్య 65 ఏజ్ వచ్చి పొందాలి. ఇంకోటి ఏంటంటే ఈ పెన్షన్ అని కూడా ఓటర్ ఐడి కార్డు ఉండే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే ఫ్రీ చెక్కింగ్ చేసి చేస్తున్నారు. ఓటర్ ఐడి ఓటర్ కార్డు లో మాత్రం 65 ఇయర్స్ లేకుండా ఆధార్ 65 ఉన్నా రాదు. జిల్లా పరిషత్ జనరల్ బాడీ కానీ మండల పరిషత్ జనరల్ బాడీ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కి రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాం. అసలు వాళ్ళు ఇచ్చిన రిపోర్టే మనం తీసుకుంటాం, కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంచుకెళ్ళి వాళ్ళు డిప్యూటీ గారితో సీఈఓ గారితో బాధ్యత రాదు ఏది డీటెయిల్ గా తెప్పించేది అసలు బాధ్యత వాళ్ళది. నెక్స్ట్ టైం డీటెయిల్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నింటి నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ మేమందరం ఉంటాం ఇక్కడ. నెక్స్ట్ మీటింగ్ అప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్స్ రైజ్ కావాలి. డిప్యూటీ గారు అడిగింది కానీ సర్పంచులు కూడా అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా రావాలి. నెక్స్ట్ మీటింగ్ పై అధికారులు ఆదేశిస్తేనే ఆ పనులు జరుగుతుంది. మనం వాళ్ళ మీద ఎక్కువగా విమర్శిస్తే కూడా బాగుండదేమో. ఇంకోటి 1987 పూర్వం సమితిలు ఒక్కొక్క నియోజకవర్గం స్థాయిలో ఒక సమితి ఉంది అన్నాడు అధికారులు. కానీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు చేరువగా ప్రభుత్వం రావాలని మాండలిక నిదానాన్ని ప్రదర్శించారు. అయితే ప్రతి మండలాలకు అధికారం ఆనాడు సంతృప్తిగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ నుంచి కూడా అవర్ సబ్మిట్ అయితే నెక్స్ట్ ఫండ్స్ పెడతామని కండిషన్ పెడతాం. అంతైతే పురోగతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిధులు పెట్టిన ఎమ్మెల్సీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ వారి కూడా మనం తగిన గౌరవం ఇచ్చి వాళ్ళు నిధులు పెట్టినట్టు మనం కూడా ముందు నెక్కి పనిచేసి రిలీజ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని మెలకలు పెడితే తప్ప పూర్తయ్యే పరిస్థితి లేదు. అలాగే నిధుల విషయంకి వచ్చినప్పుడు ప్రజెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్లో నిధులు చాలా తక్కువ ఉన్నాయి, గ్రామ పరిషత్కి నిధులు లేకున్నాయి. ఎందుకంటే గతంలో 13 ఫైనాన్స్లో 50% గ్రామ పంచాయత్, 30% మండల పరిషత్, 20% జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో ఈరోజు 30 రోజుల పల్లె ప్రగతిలో భాగంగా హరితహారాన్ని నిర్వహించారు. ఆలయ శాసనసభ్యురాలు గుంగిడి సుత మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా 5,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు పాల్గొన్నారు. ఏంది గోపి పో, ఇంకో మొక్క దగ్గర పో, ఇడ తాగి ఉండు. ఏయ్ మట్టి గుడి పో, ఏయ్ మట్టి గుడి పో, ఇలా ఈ మొక్క దగ్గర ఆ ఇద్దరు ఇద్దరు నేను చూస్తాను. మట్టి గుడి పో, మీరందరూ ఇటువైపు ఫేస్ చేయండి, మొక్క పెట్టి ఉండాలి, నేను ఉన్న దీపు పెట్టి ఉండాలి అందరు. ఆటండి అలా మొక్కలు
వస్తానేమి ఇద్దరు ఇద్దరు ఉన్నారండి ఒకరు లేదు ఒకరు రండి ఒకరు రండి మీరు ఇటు రెండు అమ్మా ఇద్దరు రండి ఇటు ఉడికి రావాలి ఇక మీ ఇక్కడ ఒక ఇద్దరు కూర్చోవచ్చు ఇగో ఇక్కడ ఇద్దరు మాస్టర్ వీడియో అయిపోతే మొన్న మీరు టీవీలో కనబడరు అక్కడ వరకు పోతాం అక్కడ వరకు ఇంకా ఇద్దరు ఇక్కడ మీరు ముగ్గురు ముగ్గురు కూర్చోవద్దు నలుగురు నాలుగు కూర్చోవద్దు మొక్కకి ఇద్దరే ఉడికి రావాలి నీకు ఎవరు తోడలేరా నువ్వు తోడు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.